ఆమెను వైసీపీ నేతలు అనుచితంగా విమర్శించారు అంటూ గత వారం రోజులుగా టీడీపీ ఆజ్ఞరాజేస్తోంది చంద్రబాబు అయితే తన భార్యను ఏపీ అసెంబ్లీలో అవమానించారని వెళ్లిన ప్రతి చోట చెబుతున్నారు అప్పట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి మరి కళ్ల నీరు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా ఏపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి ఒక విధంగా ఈ రోజుకి దీనికి వైసీపీ సరైన జవాబు చెప్పలేక డిఫెన్స్లో పడిపోయింది చంద్రబాబు కుటుంబ సభ్యులను తామేమీ అనలేదని మంత్రి పేరుని నాని కొడాలి నాని లాంటివారు ఒకటికి పది మార్లు చెబుతున్నా కూడా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తోంది ఈ వివాదం ఇక్కడితో ఆగదని కూడా అంతా భావిస్తున్నారు చంద్రబాబు దీనిని జనంలోనే పెట్టి వారి తీర్పు కోరనున్నారని తెలుస్తోంది మరి దీనికి విరుగుడు మాత్రం వైసీపీ నేతల వద్ద ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ టీడీపీ మాత్రం ఇది తమ పార్టీ అధినాయకుడికి జరిగిన తీరని అవమానం మహిళా జాతికే కళంకం అంటూ చెబుతోంది దీంతో ఇది అంతకంతకు వేడి రాజుకుంటూనే ఉంది ఈ నేపథ్యంలో సడన్గా భువనేశ్వరి ఎంట్రీ ఇచ్చారు ఆమె ఒక బహిరంగ లేఖ ప్రజలకు రాస్తూ తనను అసెంబ్లీలో అవమానించారు అంటూ మండిపడ్డారు ఇది అన్యాయం అంటూ ఆమె విమర్శించారు మొత్తానికి భువనేశ్వరి లేఖ రాయడం అంటే ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లుగానే భావించారు ఆమె చంద్రబాబు భార్య మాత్రమే కాదు ఎన్టీఆర్ కుమార్తె దాంతో ఇప్పటిదాకా చంద్రబాబు చెప్పిన దానికన్నా భువనేశ్వరి లేఖకు ఎక్కువ విలువ ఉంటుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే భువనేశ్వరి కూడా ఇక మీదట పొలిటికల్గా యాక్టివ్ అవుతారంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ తరఫున ఆమె రంగంలోకి దిగి ప్రచారం చేస్తారు అన్నమాట వినవస్తోంది ఒక బాధిత మహిళగా ఆమె ఏపీ ప్రజానీకానికి ఇప్పుడు లేఖ ద్వారా తన బాధను అప్పీల్ చేశారు ఇక మీదట ఆమె జనంలోకి వచ్చి వైసీపీ సర్కార్ మహిళల మీద చేస్తున్న వేధింపులను ఏకరువ పెడితే ఆ రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలయ్య పురంధేశ్వరి రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు భువనేశ్వరి కూడా రంగంలోకి దిగితే అది టీడీపీకి మరింత ప్లస్ పాయింట్ అవుతుంది అంటున్నారు భువనేశ్వరి కేవలం గృహిణి మాత్రమే కాదు ఆమె హెరిటేజ్ వంటి అతిపెద్ద సంస్థను నిర్వహిస్తున్న మహిళా ఎంటర్ప్రీనర్గా ఉన్నారు అందువల్ల ఆమె కనుక పాలిటిక్స్లోకి వస్తే టీడీపీలో కొత్త హుషార్ రావడం ఖాయం వస్తాడో రాడో తెలియని జూనియర్ కంటే భువనేశ్వరి ఎంట్రీయే సైకిల్ పార్టీకి బాగా లాభిస్తుంది అంటున్నారు వైఎస్ఆర్ సత్యమణి విజయమ్మ జగన్ తరఫున ఎన్నికల ప్రచారం చేసి తన సత్తా చాటారు ఇప్పుడు భువనేశ్వరి కూడా రంగంలోకి దిగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆ జోరే వేరుగా ఉంటుంది అంటున్నారు మొత్తానికి భువనేశ్వరి ఎంట్రీ తథ్యమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో